హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనం మన ఛానల్లో ప్రెగ్నెన్సీ టైంలో దానిమ్మ పండు అనేది అసలు తీసుకోవచ్చా లేదా సో ఎటువంటి దానిమ్మ పండ్లు అనేది తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనము తెలుసుకుందాము సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే దానిమ్మ పండు అనేది ఒక బెస్ట్ ఫ్రూట్ అని మనం చెప్పుకోవచ్చండి సో చాలామంది అపోహ అనేది పడుతూ ఉన్నారు దానిమ్మ పండ్లు తీసుకుంటే బేబీస్ అనేది నల్లగా పుడతారు అనేసి కూడా చాలామంది కామెంట్ అనేది కూడా పెట్టారు అలా ఏమీ లేదండి దానిమ్మ పండు తీసుకుంటే మీ బేబీ అనేది మంచి కలర్తో ఫెయిర్గా పుడతారు సో ఎందుకు ఏమిటి అంటే దీంట్లో మనకు విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది సో దీనివల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది అలాగే మీ బాడీలో ఐరన్ అబ్జర్బ్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో మీకు బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా జరిగినట్లయితే బేబీ కూడా మంచి కలర్తో పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు బీపీ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి బికాజ్ ఎందుకు అంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ అలాగే రక్తనాళాలు కూడా మృదువుగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సాఫీగా జరగడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు బీపీ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఎందుకు అంటే వీటిలో మనకు టానిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి సో ఈ ట్యానిన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని ఎక్కువగా పెంచుతాయి అలాగే మనకు బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అనేది కూడా ఎక్కువగా నిలువ ఉండడానికి కూడా ఈ టానిన్స్ అనేవి తోడ్పడతాయి సో ఇవన్నీ కూడా మనకు పోమోగ్రనేట్లో ఉండడం వల్ల మంచి బెనిఫిట్స్ అనేవి మనకు అందుతాయి అలాగే మనకు చాలామందికి ప్రెగ్నెన్సీలో కాళ్ళ వాపు లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఈ దానిమ్మ కనుక ఎక్కువ తీసుకున్నట్లయితే దీంట్లో మీకు పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది సో ఈ పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీ కాళ్ళ వాపు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సో ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల బేబీకి న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ నుంచి దూరంగా ఉండొచ్చు బేబీలో గ్రోత్ అనేది కూడా చక్కగా ఉంటుంది అలాగే దీంట్లో మనకు గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఎక్కువగా స్టోర్ అవ్వడం వల్ల మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలాగే ఉన్న వాళ్ళు దానిమ్మ పండు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో వచ్చే వెయిట్ కూడా ఎక్కువగా వెయిట్ గేన్ అనేది అవ్వకుండా ఉంటారు సో అలాగే మీకు హెయిర్ లాస్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానిమ్మ పండు కనుక మీరు మీ డైట్లో యాడ్ చేసుకుంటే హెయిర్ లాస్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలాగే దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా మీరు దూరంగా ఉండొచ్చు అలాగే ఇది బాగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మీరు డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి కూడా చాలా వరకు దూరంగా ఉంటారు సో ఇక మెయిన్గా దానిమ్మ పండు తీసుకుంటే చాలానే మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి సో ప్రెగ్నెన్సీలో కంపల్సరీగా దానిమ్మ పండు అనేది మీరు తీసుకోవాలి సో డైలీ ఒక దానిమ్మ పండు తీసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు సో దానిమ్మ పండు తినలేని వాళ్ళు మీరు జ్యూస్ లాగా తీసుకునే తాగొచ్చు బట్ ఆ జ్యూస్ కొంచెం వగరగా ఉంది అనుకుంటే మీరు కాస్త తేనె అని యాడ్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకోవచ్చు సో అలాగే ఈ జ్యూసెస్ కూడా చాలామంది మార్కెట్లో నిల్వ ఉండే జ్యూసెస్ అనేవి తెచ్చుకొని తాగుతూ ఉంటారు సో ఓకే మీకు దానిమ్మ పండ్లు దొరకనప్పుడు ఏదో ఎప్పుడో ఏదో కొంచెం లైట్గా తీసుకుంటే ఓకే కానీ అది కూడా మీరు ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలి మంచి బ్రాండెడ్ అయితే చూసుకోవాలండి బికాజ్ ఎందుకంటే ఎంత మంచి బ్రాండ్ అయినా అవి నిల్వ ఉంచడానికి ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారు కాబట్టి అవి బేబీకి అంత సేఫ్ కాదు సో మెయిన్లీ మీరు ఇంట్లో దొరికేవి అంటే ఫ్రెష్గా ఫ్రూట్స్ అనేవి తీసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి జ్యూస్ తీసుకుంటే మీకు మళ్ళీ గింజలు సపరేట్ చేసుకోవాలి సో మళ్ళీ లోపల ఉన్న పల్ప్ అనేది మనం మిస్ అయిపోతాం కాబట్టి డైరెక్ట్గా ఫ్రూట్ తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి మీకు అందుతాయి అయితే ఎవరు తీసుకోకూడదు అంటే దానిమ్మ పండులో మనకు న్యాచురల్ షుగర్సే ఉంటాయి కాబట్టి డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు బట్ ఓవర్గా తీసుకోకుండా లైట్గా తీసుకుంటే సరిపోతుంది అయితే కొంతమందికి దానిమ్మ పండు స్మెల్ కానీ టేస్ట్ కానీ కొంతమందికి అలర్జీస్ లాంటివి కలిసి తగ్గిస్తూ ఉంటాయి సో అటువంటి అలర్జీస్ ఏమైనా ఉన్నవాళ్ళు మాత్రమే వీటికి దూరంగా ఉండాలి సో మీకు కొలెస్ట్రాల్ అనేది మంచిగా గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది అదేవిధంగా బ్లడ్ అనేది తగ్గడం అనే మాటే ఉండదండి సో మీరు కంపల్సరీగా దానిమ్మ పండుని తీసుకోవాలి సో ఇదండి దానిమ్మ పండు గురించి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్